Malo. సరే అదే నా రెండు ఫోటోలు ఒప్పుకొస్తాయి. ఆడియో గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎవరైతే మెటీరియల్ వాళ్ళు చెక్ చేసుకున్నారో ఇమీడియట్ గా మీరు భోజనాలు చేసుకుని వచ్చేసి ఆ సర్టిఫికెట్ కావాల్సి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీధర్ గారు డైరెక్ట్ దగ్గర స్టాఫ్ వచ్చిందా రాలేదా కన్ఫర్మ్ చేసేసుకొని ఎవరెవరైతే రాలేదో వాళ్ళ ప్లేస్ లో ఇక్కడ డయర్ దగ్గర శ్రీధర్ గారి దగ్గరకు వచ్చేసి ఆబ్సెంటెన్స్ కానీ లేకుంటే రిప్లేస్మెంట్ కోసమైనా కూడా ఈ డయర్ దగ్గరకు వచ్చేసి అప్పుడే చేంజ్ చేసుకోవాల్సిందిగా రిటర్నింగ్ ఆఫీసర్స్ కు సూచించనండి. ఈ డయాస్ బ్యాక్ సైడ్ లో భోజనానికి వెళ్ళేసి మళ్ళీ త్వరగా వచ్చేసి ఆ సెక్రటరీ కావాల్సింది. లంచ్ రెడీయా? లంచ్ 60% ఏ పై జిల్లాలో 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగినాయి. పోలింగ్ స్టేషన్స్ కూడా ఒకటికి ఒక కనీసం 5-6 సార్లు తిరగటం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఈరోజు రేపు పోలింగ్ రోజు కాబట్టి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆల్ పోలింగ్ సిబ్బంది కూడా 7 గంటలకే రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవి తీసుకున్న తర్వాత అంత మెటీరియల్ కూడా వెరిఫికేషన్ చేసుకున్నారు. అండ్ త్వరలో ఇంకో 30 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ నుంచి 12:30, 1 o'clock వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో ఏ విధంగా చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయో పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా ఆ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి ఓటర్లు కూడా స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, వారందరి ఓట్ను సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వారి యొక్క హక్కు, అది వారి యొక్క శక్తి, ఆ శక్తిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ బందోబస్తుతో కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలీస్ బందోబస్తు ఉంది. అదే దాని తర్వాత వెబ్ క్యాస్టింగ్ ఉంది, సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది, అండ్ వీడియో కెమెరాస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా కానీ మన ఎన్నికల ప్రక్రియకి భగ్నం కలిగించే విధంగా ప్రయత్నం చేసినా అలాంటి వారికి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. సో కాబట్టి ఎవరు ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరగటానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టి ఓటర్లందరూ వారి ఓటుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా వికలాంగ ఓటర్స్కు కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లు చేయబడ్డాయి, వారిని గుర్తించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడ ట్రైసైకిల్స్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది, ఫెసిలిటేటర్స్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా రాగానే దిగంగానే అక్కడ నుంచి వెంటనే ఓటేసుకునే విధంగా క్యూ లైన్ బైపాస్ చేసిపోయే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి వారు కూడా అందరూ వారి ఓటుని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఎలక్షన్స్ ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని భావిస్తారు.